Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మోదీ జగన్ మధ్యలో రఘురామ ఏం జరగబోతోంది? వైసీపీ ఎంపీ రఘురామరాజు సీఎం జగన్ కలవబోతున్నారా? ప్రధాని సమక్షంలో ఈ ఆసక్తికర పరిణామం చోటు చేసుకునుందా? ఇప్పుడు వైసీపీలో ఇది హాట్ టాపిక్గా మారింది. 2019 ఎన్నికలలో నర్సాపురం లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికైన రఘురామరాజు ఆ తర్వాత కొంతకాలానికే వైసీపీ అధినాయకత్వంతో విభేదించారు. అప్పటి నుంచి ఆయన ఢిల్లీ కేంద్రంగా వైసీపీ పైన విరుచుకుపడుతున్నారు. మధ్యలో గత ఏడాది రఘురామ జన్మదినం నాడు రాజద్రోహం కేసులో ఏపీ సీఐడి అరెస్ట్, సుప్రీం బెయిల్తో బయటకు రావడం దాకా అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మరోవైపు రఘురామ పైన అనర్హత వేటు వేయాలంటూ వైసీపీ నేతలు పలుమార్లు స్పీకర్ను కలిశారు. తనపైన చేతనైతే అనర్హత వేగు వేయించాలని రఘురామ గతంలోనే సవాల్ చేశారు. ఇప్పటికీ ప్రివిలేజ్ కమిటీ పరిధిలో ఈ విషయం ఉంది. అయితే రఘురామ టీడీపీ అధినేత చంద్రబాబుతో సన్నిహితంగా ఉంటున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. తిరుపతిలో జరిగిన అమరావతి రైతుల సభలో సైతం చంద్రబాబుకు రఘురామకు మధ్య చోటు చేసుకున్న సన్నివేశాలతో ఈ ఆరోపణలకు మరింత బలం చేకూరింది. పూర్తిగా ఢిల్లీకే పరిమితమైన రఘురామ మధ్యలో మరోసారి హైదరాబాద్కు రాగా ఆయనకు సీఐడి మరోసారి నోటీసులు ఇచ్చింది. తన సొంత నియోజకవర్గంలో సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చేందుకు రక్షణ కోరారు. ఇక వచ్చే నెల 4వ తేదీన ప్రధాని భీమవరం పర్యటన ఖరారైంది. ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా అల్లూరి సీతారామరాజు 125వ జన్మదినం కావడంతో ఆ రోజున ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఆ తర్వాత బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. సీఎం జగన్ సైతం హాజరు కానున్నారు. అయితే స్థానిక ఎంపీగా రఘురామ సైతం ఈ కార్యక్రమానికి ప్రోటోకాల్ ప్రకారం రావాల్సి ఉంది. ప్రోటోకాల్లో భాగంగా ఆయనకు ఆహ్వానం పంపాల్సిన అవసరం ఉంది. కానీ రఘురామ ఈ కార్యక్రమానికి హాజరవుతారా లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. తన పార్లమెంటరీ పరిధిలోని కార్యక్రమం కావడం, అందున ప్రధానితో మంచి సంబంధాలు ఉండడంతో హాజరయ్యే అవకాశం ఉందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే చాలా కాలం తరువాత ఒకే వేదికపైన సీఎం జగన్, ఎంపీ రఘురామ మధ్యలో ప్రధాని అన్నట్లుగా కార్యక్రమం కొనసాగనుంది. కొద్ది రోజులుగా వైసీపీ ముఖ్యనేత విజయసాయిరెడ్డి రఘురామ మధ్య ట్విట్టర్ వార్ కొనసాగుతోంది. రఘురామ సైతం సవాళ్లు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రధాని పర్యటన వేళ భీమవరం పర్యటనలో ఎటువంటి ఆసక్తికర రాజకీయం చోటు చేసుకుంటుందనే ఆసక్తి పొలిటికల్ సర్కిల్స్లో కనిపిస్తోంది.